వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ నా యొక్క వీడియో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకో చేసుకుంటే కనుక అన్ని నోటిఫికేషన్గా వస్తుంటాయి నా వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని నొక్కండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఈరోజు మనము ఈ యొక్క చిక్కుడు లాంటిదే ఉంటుంది ఇది చిక్కుడుకాయలాగా అడవిలో దొరుకుతుంది ఇది పూర్వకాలం మా తాతల కాలం ఏం చేసేవాళ్ళంటే దీన్ని కూరలుగా వండుకొని తినేవాళ్ళు ఇది ఏందంటే మీకు ఎవరు చాలామంది దీనికి అడుగుతుంటారు మాకు కావాలని చెప్పేసి ఇవి ఈ సీజన్లో దొరుకుతాయండి మామూలుగా విషయం ఏంటంటే ఇవి చిక్కుడుకాయ లాంటివి ఉంటాయి అడవి చిక్కుడు అనవచ్చు దీన్ని చూడండి చిక్కుడుకాయలాగా ఉంటాయి కానీ పెద్ద సైజులు ఉంటాయి చిక్కుడు సైజులో పెద్ద పెద్దగా ఉంటాయి కాయలు వీటిని మనము ఈ పూలు కూడా చూడండి ఎంత బాగుంటాయి అందంగా చాలా బాగుంటాయి పూలు ఈ చెట్లు వచ్చేసి తీగలు మన మొత్తం అల్లుకోపోతుంటాయి ఇట్లా తీగలు తీగలు అల్లి పైన కాస్తూ ఉంటాయి కాయలు వీటిని మనం కూర వండుకొని తినవచ్చు ఇవి ఏం తిక్కవేం కాదు ఎందుకంటే పూర్వం మా తాతల వాళ్ళు తినేవాళ్ళు తిన్నాను కాబట్టి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈ యొక్క చెట్టు చెట్టు మన యొక్క ఈ ఏ కాలంలో పూతలు కాయలు కాస్తాయంటే ఇవి మామూలుగా డిసెంబర్ జనవరి కాలంలో మనకు ఈ చలికాలంలో ఎక్కువ పూతకొచ్చి ఎక్కువ కాపు కాస్త ఇవి మన తీగ జాతి మొక్కలు అయితే ఏ ఏ టైంలో బాగా కాయలు కాస్తాయో ఆ కాయ ఆ టైంలోనే ఇవన్నీ కాస్తాయి ఇంకోటి ఈ మొక్క మనకు మామూలుగా పల్లెటూరులో కూడా పెంచుతారండి ఇవి ఇక్కడ అడవుల్లోనే కాదు వీటి ఇతనాలను తీసుకుపోయి పెంచుకుంటుంటారు వీటిని పెంచుకొని వీటిని అప్పుడప్పుడు మెత్తగా ఉండే వాటిని ఇట్లా తుంచితే కనుక మెత్తగా ఉంటాయి వీటిని మనం కర్రీస్ చేసుకొని తినొచ్చు బాగుంటుంది కర్రీ కాబట్టి ఇది మీరు ఒకసారి ఎప్పుడన్నా మీరు చూసి ఉండకపోతే మీరు చూడండి బాగా ఇది అంత మన దీంతో మన కూరలు వండుకొని తింటే చాలా బాగుంటుంది అందుకని నేను ఈరోజు ఈ యొక్క అడవి చిక్కుడుకు మీకు పరిచయం చేయడానికి చే చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో తీస్తున్నాను చూడండి మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఇంకొకసారి థ్యాంక్ యూ అండి బాయ్